తెలంగాణ రాష్ట్రంలో మొన్న ఏర్పడ్డ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. ఇవాళ మేము ప్రతిపక్షంలో ఉన్నాం, బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీ హోదా వచ్చింది మాకు. కాబట్టి ఇవాళ దాదాపు 8 మంది పార్లమెంట్ సభ్యులం అంటే 30% ఓట్లు అంటే మేము, మాకు పెద్ద రెస్పాన్సిబిలిటీ వచ్చింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ హామీలు అయితే ఆనాడు మేనిఫెస్టోలో రాసిందో, ప్రజాక్షేత్రంలో చెప్పబడ్డవో, 6 నెలలు గడిచిపోయింది. ఒక ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం తప్ప ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయలేదు. కాబట్టి నా తెలంగాణ మహిళలకి నెలకు గౌరవ వృత్తి కింద 2,500 రూపాయలు కావచ్చు, పేదలకు ఇండ్లు కట్టించే డబుల్ బెడ్రూమ్ కట్టించే కార్యక్రమం కావచ్చు, మా నిరుద్యోగ యువతకి 4,000 రూపాయల వృత్తి కావచ్చు, చదువుకున్న ఆడపిల్లలకి స్కూటీలు కావచ్చు, నా రైతాంగానికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ కావచ్చు, రైతులు పండించిన పంటకు 500 రూపాయల వాళ్ళకి బోనస్ కావచ్చు, ఇవాళ కళ్యాణ లక్ష్మి 1 లక్ష రూపాయలతో పాటుగా తులం బంగారం ఇచ్చే కార్యక్రమం కావచ్చు, కొత్త వాళ్లకు పెన్షన్లు కావచ్చు, పెన్షన్ 2,000 నుంచి 4,000 రూపాయలు పెంచేది కావచ్చు, సకలాంగులకు 4,000 రూపాయల పెన్షన్ ఉంచాలి, 6,000 రూపాయల పెన్షన్ కావచ్చు. ఇట్లా 6 గ్యారంటీల పేరిట, 66 హామీల పేరిట 420 రకాల పనులు చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది. కాబట్టి ప్రజల మధ్యలో, ప్రజాక్షేత్రంలో ఈ సమస్య, ఈ హామీలన్నీ కూడా అమలు కోసం ప్రజలతో పాటుగా ఇవాళ ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాం, అవసరమైతే పోరాటం చేస్తాం, ఆ సమస్యల పరిష్కారం కూడా మేము ఉంటామని చెప్పి ప్రజలకు హామీ ఇస్తామని. మీకు తెలుసు, భారతీయ జనతా పార్టీ అనిత్యం ప్రజలలో ఉండి ప్రజల సమస్యల మీద పోరాటం చేసే పార్టీ. కాబట్టి ఇవాళ ఇంతమంది ఎంపీలు గెలిపించినప్పుడు డెఫినెట్గా ఇవాళ ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పి మనం చేస్తున్నాం. మూడవది, ఈ దేశంలో మొదటి నుంచి కూడా 1952 మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక జవహర్లాల్ ఎవరు తప్ప ఎవరు కూడా మూడవసారి ఎన్నిక కాలే. ఇవాళ మళ్ళీ ఆ ఘనత నరేంద్ర మోడీ గారికి మాత్రమే దక్కింది. ఆనాడేమో ఈ దేశంలో పెద్ద పార్టీలు లేవు, స్వతంత్రాన్ని తెచ్చిన పార్టీగా ఛాంపియన్ పొంది ఇవాళ ఆ లెగసీలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి నెహ్రూ గారు 1952, 57, 62 మూడోసారి కూడా వారు ఎన్నికయ్యారు. 64లో వారు ప్రారంభించారు. కానీ ఇవాళ మోడీ గారికి ఏ లెగసీ లేకున్నా సంకీర్ణ రాజకీయాలు దేశాన్ని నడుపుతున్నటువంటి ఈ రోజులల్లో, ఒక టర్మ్ ఉంటే ఇంకో టర్మ్కి ఇంకొక ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్న ఈ రోజులలో, 10 ఏళ్ళు గడితే ముఖం మొత్తి ఇక వద్దుపో అంటున్న ఈ సందర్భంలో ఇవాళ మూడవసారి ముచ్చటగా మళ్ళీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 296 సీట్లతో మాతో పాటుగా ఇద్దరు పార్ట్నర్స్ అలయన్స్ తోటి ఇవాళ మళ్ళీ మూడోసారి ముచ్చటగా ప్రధానమంత్రి కాబోతున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇలా తెలంగాణ ప్రజానీకానికి ఏ నమ్మకం, ఏ విశ్వాసం మా మీద పెట్టుకున్నారో ఆ విశ్వాసాన్ని, ఆ నమ్మకాన్ని ఎక్కడ కూడా వమ్ము చేయకుండా అనునిత్యం మీకు అందుబాటులో ఉండి మాకిచ్చినటువంటి ఈ పదవిని అలంకారం కోసం కాకుండా నోట్లో నాలుకలాగా ఉండి మీతో ఉండి మీ సమస్యల పరిష్కారంలో మమ్మల్ని ఎన్నుకున్న నియోజకవర్గాల అభివృద్ధిలో, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మేమందరం కలిసికట్టుగా భాగం పంచుకుంటాం, మీతో మంచి పేరు తెచ్చుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మనజేస్తూ నమస్కారం. రెండు విషయాలు, అప్కీ బార్ చాసో పార్, ఫిరేక్ బార్ మోడీ సర్కార్, ఈ రెండు నినాదాలు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ కాదు, మా నాయకులు కాదు. ఈ నినాదం ఇచ్చింది 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి పరిపాలన చూసిన తర్వాత నచ్చి మెచ్చి
ప్రజలు ఇచ్చినటువంటి నినాదం అది, ప్రజలు ఇచ్చిన నినాదం అది. అయినా ఈ దేశంలో మళ్ళీ అధికారం రావాలంటే 272 సీట్లు కావాలి. మ్యాజిక్ ఫిగర్ మీకు తెలుసు, 272. ఇవాళ 296. ఇవాళ మీరు చూస్తున్నాక పక్క రాష్ట్రంలో 5 ఏళ్ళకే ఆగమైపోయింది. అంతకుముందు మన్మోహన్ సింగ్ గారు కూడా 10 ఏళ్ళు పాలించారు, మళ్ళా దెబ్బ కొడితే ఇప్పటిదాకా లేవలే. మూడుదాకా పాలించిన ఈ రాష్ట్రంలో పాలించిన కేసీఆర్ గారు కూడా 10 ఏళ్ళకి ఏమైందో మీకు చూసిండ్రు. కానీ మోడీ గారు మాత్రం ముచ్చటగా 3వ సారి మాకు కావాలని చెప్పి ప్రజలు ఎన్నుకున్నారు, గుర్తుపెట్టుకోండి. ఒక మాట చెప్పన్నా, నాకు తెలిసి ఖమ్మం, మహబూబాబాద్ ఈ 2 జాగాలు తప్ప మిగతా అన్ని జాగాలలో గెలిచినాం లేదా మేము 2nd ప్లేస్లో ఉన్నాం. ఒకటి ఇలా గట్లంటే కాంగ్రెస్ పార్టీ బలంతో గెలవలే. వీళ్ళ పథకాల వలనో, వీళ్ళ వ్యూహాల వలనో, వీళ్ళ గొప్పతనం వలనో వీళ్ళు నచ్చి ఓటు వేయలే. కేసీఆర్ గారిని గద్దె దించాలని చెప్పి ప్రజలు భావించారు. అప్పుడున్న పరిస్థితులలో గద్దె దించడానికి ఆల్రెడీ ఎవరున్నా చూసారు, వాళ్ళు చేసింది తప్ప వాళ్ళ బలం కాదది. ఇప్పుడు వాళ్ళు నిజంగానే బలమే అయితే, వాళ్ళ బలమే అయితే ఇవాళ ఇక్కడ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళకు విశ్వాసం వచ్చింది, యంత్రాంగం అంతా వాళ్ళ చేతుల్లో ఉంది, డబ్బులు వాళ్ళు విచ్చలవిడ ఖర్చు పెట్టిండ్రు, ఎందుకో గెలవలేకపోయిండు రేవంత్ రెడ్డి గారి సిట్టింగ్ సీటు, ఎందుకో గెలవలేకపోయిండు ఇవాళ మహబూబ్ నగర్లో. ఇష్యూ ఏంటంటే ఆనాడు కూడా వీళ్ళకు బీఆర్ఎస్ పార్టీ మీద